అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు కొనెదల పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఏ పార్టీకి కూడా లేదన్నారు. అలాగే మిగతా పార్టీ వాళ్ళు కాపు వర్గానికి చెందిన వారిని అసభ్యకరంగా మాట్లాడుతున్నారని గుమ్మడి శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి ఎన్నో మంచి సేవలు చేయడానికి పార్టీ స్థాపించారని అది చూడలేని కొందరు పవన్ కళ్యాణ్ వెంట జనాలను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు తగదని గుమ్మడి శ్రీరామ్ హెచ్చరించారు. కొనెదల పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే మీరు అతన్ని విమర్శించే స్థాయి లేదు. ఎందుకలా విమర్శిస్తున్నారు? అసలు అతను చేసే మంచి పనుల్లో మీరు ఒక్కటైనా చేశారా? ఇప్పటికొచ్చి ఎన్ని ఎన్ని కోట్లు దానం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు సాయం చేశారు, ఒక్క పైస కూడా మీరు సాయం చేయలేదు. ఆయన పేద ప్రజల కోసం చాలా కష్టాలు పడి, చాలా విధాలుగా కష్టాలు పడి ఆయన పేద ప్రజల కోసం ముందుకొచ్చి అందరికీ సాయం చేస్తున్నారు. మంది చనిపోయిన కౌలు రైతులకి ఎంతో మంది చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుని. ఆయన ఆ వాళ్ళకి మీరు ఎటువంటి సాయం చేయలేదు. ఆయన ముందుకొచ్చి కోటాన కోట్లు, ఇప్పుడే 30 కోట్ల రూపాయలు సాయం చేశారు. మనిషికి లక్ష రూపాయల చొప్పున సాయం చేశారు. అలా మీరు ఒక్కరికైనా సాయం చేశారా? అలా చేయకుండా ఎందుకండి ఆయన అలా పదే పదే విమర్శిస్తారు? మీరు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మీకు అసలు లేదు. ఆయన 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 అటువంటి గొప్ప విమర్శించడానికి కళ్యాణ్ గారికి అవసరం లేదు. ఏ పదవి కూడా అవసరం లేదు. పార్టీ లేకపోయినా, పదవి లేకపోయినా, డబ్బు లేకపోయినా ఆయన సంపాదించిన కష్టంతో పేద ప్రజలకు చాలా సహాయం చేశారు. కోట్లాది మందికి కోట్లాది సహాయం చేశారు. 2024లో మనం అందరం ఆయన సేవం చేసుకుంటే మనందరికీ చాలా బాగుంటుంది. మన మన రాజ్యం రామరాజ్యం అవుతుంది. అయితే మన బతుకులు మనమే బాగు చేసుకున్నట్టు అవుతుంది. అందుకని ఆయన్ని సీఎం చేయాలని అందరికీ మనవి చేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు గుమ్మడి శ్రీరాము. వాకపల్లి గ్రామం దేవరాపల్లి మండలం మాడుగుల నియోజకవర్గం అండి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని గౌరవించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన మేధావి. మేధావి 1000 మంది దేశ నాయకులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని విమర్శించే హక్కు మీకు లేదు, స్థాయి మీకు లేదు. మీరు ఆయనతో సరిపోరు. ఆయన నిజాయితీ ముందు మీరు తల వగ్గాల్సిందే. మీకు నీతి నిజాయితీ లేదు, న్యాయం ధర్మం లేదు. మీరు పాలసీల గురించి మాట్లాడండి అయ్యా, మీకు దమ్ముంటే రాష్ట్రంలో జరుగుతున్న పాలసీల గురించి మాట్లాడండి, పథకాల గురించి మాట్లాడండి. మీరు ఇచ్చిన పథకాల వల్ల, తర్వాత మీరు పెట్టిన పథకాల వల్ల రాష్ట్రానికి ఎంత లాస్ తెలుసా, ఎంత నష్టం వస్తుందో తెలుసా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మీరు. అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు, నోరెత్తలేదు. అలాగే ఇసుక పాలసీ, ఇసుకని అమ్ముకుంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, మద్యాన్ని మీరే అమ్ముకుంటున్నారు. ఇలా పాలసీల మీద మాట్లాడండి అయ్యా. రోడ్లు వేయలేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రోడ్లు వేయండి. ఇలా రాష్ట్రంలో ప్రజల్ని ఆదుకోండి, రాష్ట్రాన్ని చక్కదిద్దండి. అంతేగాని మాట్లాడితే కోపుల్ని విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు, బూతులు మాట్లాడతారు. ఇది కాదు పాలనంటే. దీనికోసం కాదు మీరు అధికారం ఇచ్చింది. మీకు 151 సీట్ని ఇచ్చి దేవాలయం లాంటి అసెంబ్లీకి పంపించారే ప్రజలు, వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అది పద్ధతి కాదు, అది ఇది మంచి పద్ధతి కాదు. మీకు మీరు నిజాయితీ పరులైతే, మీకు నీతి నిజాయితీ ఉంటే, మీకు మానవత్వం ఉంటే, మీకు మంచితనం ఉంటే పాలసీల మీద మాట్లాడండి, కాపుల గురించి మాట్లాడకండి. మీరు నిజాయితీ పరులైతే మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. మీరు గొడ్డు మనిషి పశువు అయితే మీకు మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కాపుల్ని మీ పార్టీలోకి, ఏ పార్టీలో కూడా తీసుకోకండి. కాపు అనే వ్యక్తికి సీట్ ఇవ్వకండి. కాపుల్ని ఈ రాష్ట్రంలో కాపుల్ని ఓట్లు అడగండి. అలా అడగకుండా మీరు ఎలక్షన్ రండి. 2024 ఎలక్షన్లో మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఓట్లు కొనుగోలు చేయకుండా, దమ్ముంటే ఎలక్షన్ సీట్ ఇవ్వకండి.
కాపుల్ని ఈ రాష్ట్రంలో కాపుల్ని ఓట్లు అడగండి. అలా అడగకుండా మీరు ఎలక్షన్ రండి. 2024 ఎలక్షన్లో మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంటే ఓట్లు కొనుగోలు చేయకంట దమ్ముంటే ఎలక్షన్కి రండి. మీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాపుల్ని విమర్శించే స్థాయి మీకు లేదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. కాపు అనే వ్యక్తికి మీరు సీట్ ఇవ్వకండి. ఏ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థికైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అలాగే కాపుల్ని ఓట్లు అడగండి. ఉందా మీకు దమ్ము? మీకు ధైర్యం ఉందా? డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలక్షన్కి వస్తారా? మాడుగులు నియోజకవర్గం ఒక నియోజకవర్గంలోనే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 20 కోట్ల రూపాయలకి విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఒక నియోజకవర్గం డెవలప్మెంట్ చేయొచ్చు. మీరు చేయలేదు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ లేదు, ఎక్స్రే లేదు, ఏ హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ స్కాన్ లేదు, ఒక సిటీ స్కాన్ లేదు, ఒక ఎక్స్రే లేదు, ఒక బ్లడ్ టెస్ట్ ఏదో ఒక టెస్ట్ ఉంటుంది, అన్ని టెస్టులు లేవు, మెడిసిన్ లేదు. అలాగే ఈ చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టండి అయ్యా, ప్రజలు బాగుంటారు, పేద ప్రజలు బ్రతుకుతారు, ఫ్రీ సీట్లు ఇవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి మీ పాలనలో చదువుకున్న విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ కాలేజీలో సీట్లు ఇవ్వలేదు. మీరు ప్రైవేట్ కాలేజీలని, ప్రైవేట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేసి లక్షల్లో ఫీజులు గుంజి దానికి మీరు ప్రోత్సాహం అందిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో సరైన వసతి లేదు, విద్యలు మంచి చదువు అందించలేదు. దాని మీద మాట్లాడండి అయ్యా. కాపుల గురించి మీరు దేనికోసం మాట్లాడతారు? కులాలని, మతాలని విడగొట్టి, రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు. మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. 2024 ఎలక్షన్ లో జనసేన పార్టీ గాజు గ్లాస్ కి ఓటేసి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మీ జీవితాలు చక్కదిద్దుతారు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి పదవి అక్కర్లేదు, డబ్బులు అంత కట్ట అవసరం లేదు, భూములు అక్కర్లేదు. వైసీపీ టీడీపీ లాగా